సెక్స్ గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది. అన్ని వెర్రి మార్గాల నుండి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్య సమయంలో జరిగే విచిత్రమైన విషయాల వరకు మీరు ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలనుకునే ప్రతిదాని కోసం చూడండి. సెక్స్ తర్వాత 5 నుండి 8 రోజుల వరకు గుడ్డు ఫలదీకరణం చెందడానికి ముందు కొన్ని స్పెర్మ్స్ గర్భాశయ శ్లేష్మం క్రిప్ట్లో నివసిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సెక్స్ చేసిన 5 నుండి 8 రోజుల తర్వాత మహిళలు గర్భం దాల్చే ఛాన్స్ ఉంది. భావప్రాప్తి స్త్రీలను మరింత నమ్మకంగా ఉత్పాదకతను మరియు సృజనాత్మకతను కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫీడ్బ్యాక్ లూప్ మహిళలు సృజనాత్మకంగా ఉన్నప్పుడు పూర్తి భావప్రాప్తిని అనుభవిస్తారు. భావప్రాప్తి స్త్రీలను మరింత సృజనాత్మకంగా మార్చగలదు. ఏదైనా హార్మోన్ల గర్భనిరోధకం మానసిక దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు స్త్రీలు మాత్రలు తీసుకొని తర్వాత గర్భం ధరించడంలో ఇబ్బంది పడతారు, ఎందుకంటే వారు మాత్ర ద్వారా తమ భాగస్వామికి ఆకర్షితులే ఉండవచ్చు. జనన నియంత్రణ మాత్రలు లిబిడోని తగ్గిస్తాయి. కుర్చీల్లో కూర్చోవడం వల్ల అహిళలకు ఉద్వేగం కలుగుతుంది. కుడెన్నల్ నరాలు, పిరుదుల క్రింద కూర్చున్న ఎముకలు ఉత్తేజిత కణజాలాలకు ఆహారం ఇస్తాయి. ఒకే రకం కుర్చీలో కూర్చుని పుడెండల్ నరాలపై ఒక నిర్దిష్ట మార్గంలో నొక్కడం లైంగిక ప్రేరేపణకు దారితీస్తుంది. ప్రతి ఒక్కరికి వారి శరీరాలపై సున్నితమైన టచ్ పాయింట్లు లేదా ఎరోజనస్ జోన్లు ఉంటాయి. స్త్రీలకు 3 ఎరోజనస్ జోన్లు ఉంటాయి: గర్భాశయ ముఖద్వారం, జి స్పాట్ మరియు క్లిటోరిస్. చనుమనలు మరియు ఖాళీ అడుగు భాగం కూడా ఆ జాబితాలోనే ఉన్నాయని కొందరు తెలియజేశారు. ప్రతి స్త్రీ యోనిలో నరాలు భిన్నంగా ఉంటాయి. స్నోఫ్లేక్ లాగా ప్రతి స్త్రీ తన నరాల చివరలను తన జననేంద్రియాలలో ఇతరుల కన్నా భిన్నంగా పంపిణీ చేయడంలో ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ప్రతి స్త్రీ ఉద్వేగం పొందడానికి ఒక్కొక్క స్త్రీకి ఒక్కో రకం పద్ధతులను ఉపయోగించాలి. దాదాపు ఏ స్త్రీ కూడా భావప్రాప్తి పొందలేక పుట్టలేదు. స్త్రీలు భావప్రాప్తి పొందేందుకు ప్రోగ్రామ్ చేయబడిన సహజమైన యంత్రాంగాన్ని కలిగి ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోలేరు. అప్పుడు ప్రతి స్త్రీ భావప్రాప్తి పొందగలదు. ౪2% మంది పురుషులతో పోలిస్తే 46% మంది మహిళలు తమ భాగస్వామితో సెక్స్ చేసే సమయంలో మరొక వ్యక్తి గురించి ఊహించినట్లు సర్వేలో తేలింది. అయితే ఈ అధ్యయనం కొంతమంది ద్వారా సర్వే చేసింది కాబట్టి ఈ వాస్తవం స్త్రీగా గుర్తించే ప్రతి ఒక్కరికి వర్తించదు. సెక్స్ తర్వాత కోగిలించుకోవడం చాలా ముఖ్యమైనదని నిరూపించారు. మహిళలు సాధారణంగా సెక్స్ తర్వాత బలహీనంగా భావిస్తారు మరియు ఆక్సిటోసిన్ హార్మోన్లు సమృద్ధిగా జోడించడం వలన వారు ప్రేమ మరియు ఆప్యాయత కోసం మరింత ఆరాటపడతారు. భాగస్వాములను కోగిలించుకోవడం చాలా ముఖ్యం.
ప్రసవ సమయంలో స్త్రీలు భావప్రాప్తిని అనుభవిస్తారు. ప్రసవ సమయంలో ఆక్సిటోసిన్ పెద్ద పరిమాణంలో విడుదల అవుతుంది. అదే హార్మోన్ ఉద్వేగానికి బాధ్యత వహిస్తుంది. దానికి గర్భాశయ గోడల సంకోచాలను జోడించి స్త్రీలు ఉద్వేగం పొందుతారు దాదాపు 0.3%.